శతనోత్తర దురంత పాత కవితాన విదూర ఖరాది దైత్య కాంతార కుటార భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి బ్రో శ్రీరామచంద్ర భగవాన్ కి జయ. అనుహవం పరిహవం పరివాదం పరిక్షవం ృతిషద్భ్యాజామ్యహం అనుహూతం పరిహూతగం శకునేర్యదశాకునం శతమక్ష్ణయాతద్భ్యాదిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తుతే ద్వాభివర్షజే స్వస్తిదే స్తు వనస్పదే స్వస్తిమే వనస్పతే రుద్రాయ నమో రుద్రాయ శ్రీ నమస్తే అస్తు నమస్తే అస్తు గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవదేశుంససి శకునే అస్తు స్మృతిన సువన భవ ఆశుశిశానో వృషభో శోభనశ్చరుషణీనాందనో నిమిష ఏకవీర శతగుం సేనా అజయత్ సాకమింద్ర కందనేన నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుష్ట్యభనేన దృష్ణునా ఇంద్రేణ జయత తత్సహద్వయ్యుధోహస్తేన ప్రశ్నా ఇషుహస్తై స నిషంగిభిర్వశీ సగ్గస్రష్టా సయుధ ఇంద్రో గణేన సృష్ట సోమ పాపాహుషిద్ధ్యూర్ధ్వధన్వా ప్రదితభిరస్తా బృహస్పతే పరిరథే నరక్షోహామిత్రాగుం అపబాధమానః ప్రమృణో యుధా జయన్మస్మాకమే ిదం గోవిదం వజ్రబాహుం జయంతమజ్మ ప్రమృణంతమోజసాగుం సజాత అణువీరయధ్వమింద్రగుం సఖాయోను సగుంరభధ్వం బల విజ్ఞాయ స్థవిర ప్రవీర సహస్వాన్ ఉగ్రహ అభివీరో అభిసత్వా సహోజా జైత్రమింద్రరథమాతిష్ఠ గోవిద్ అభిగోత్ర సహసా గాహమానో దాయో వీరశ్యతమన్యురింద్రః యవనః ప్రతనాషాఢయుధ్యోస్మాకగుం సేనా అవతు ప్రయుత్సు ఇంద్రాసన్నేత బృహస్పతిర్దక్షిణాయ పురహేతు సోమః దేవసేనామభిభంజతీనాం జయంతీనాం మరుతోయన్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగుం శర్ధ ఉగ్రం మహామనసాం భువనచ్యవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాస్మాకమింద్ర సమృతే శుద్ధయేష్మాకైషవస్తాజయంతు అస్మాకం వీరా
Uttare bhavan vaspanu deva avatahameshu Uttarjaya maghavannayudhanyutsatvanam mamakanam mahagumsi Pratrahanam vajinam vajinanyudrathanam jayatametu ghoshah Preta jayatana sthiravasandu bahavahan Vasharma yachatvana dhrushya yatha satha Avasrushta palapata sharavye brahma sagumsita Kancha mitran pravishamesham kancha nocheshah Varmani te varma bhishadayami somastva raja mrutena bhivasta यो वरिवस्ते अस्तु जयन्तं त्वा मनुमदन्तु देवा यत्प्रबाणा संपतन्ति कुमारा विशिखा इवा इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु बोलो रामचंद्र भगवान की जय నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు కమలాలయనీ ప్రియురాలు నీదు సింహాసనమిద్ధరిత్రి గొడుగాకసము అక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమాదిఫణి నీవే సమస్తము గొల్చినట్టి నీ దాసుల భాగ్యమెట్టి దయా దాశరథి కరుణాపయోనిధి శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో దివ్య సన్నిధానంలో జరిగేటువంటి శ్రీరామ నవమి ప్రయుక్త కళ్యాణ దినోత్సవము మరునాటి పట్టాభిషేక మహోత్సవం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకము ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానములతో శాస్త్రీయమైనటువంటి పద్ధతితో శ్రీరామ ప్రాభవ గుణ సంకీర్తనాత్మకంగా జరుగుతుంది. భద్రాచలంలో పట్టాభిషేకము అంటే అది రామాయణ పారాయణకు ఆనుషంగికం. రామాయణ పారాయణ పూర్తి అయిన తరువాత ఒక మహాయజ్ఞం చేసినప్పుడు చివర పూర్ణాహుతిని ఆచరించినట్లుగా రామాయణ పారాయణ చివర ఆ పూర్తి కాగానే ఆ చివరి సర్గను మిగుల్చుకుని పట్టాభిషేకాన్ని నిర్వహించి పట్టాభిషేకంలో ఆ సర్గను విన్నవించుట రామాయణ పారాయణకు ఉండే ఒక విశేషమైనటువంటి అంశం. ఆ ప్రకారంగా భద్రాచల దివ్యక్షేత్రంలో నాలుగు విధములుగా ఈ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఒకటి, నిత్యము రామాయణ పారాయణ ఉంటుంది. పునర్వసు నక్షత్రము నుండి మళ్ళీ పునర్వసు నక్షత్రము దాకా పారాయణాన్ని నిర్వహించి పుష్యమి నాడు పట్టాభిషేకం చేస్తారు. అంటే ప్రతి నెల పుష్యమి నాడు రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం జరుగుతుంది. దానికి ఒక పేరు, దానికి రామ పట్టాభిషేకము అని పేరు. సంవత్సరకొక్కవారు శ్రీరామనవమి మరునాడు ఈ పట్టాభిషేకం జరుగుతుందే, దీనికి మహాపట్టాభిషేకము అని పేరు. ఎందుకా పేరు అంటే బ్రహ్మోత్సవాత్మకముగా జరుగుతుంది కాబట్టి ఇది గొప్ప మహోత్సవములలో అంతర్భాగమై జరిగే పట్టాభిషేకం కాబట్టి ఇది మహాపట్టాభిషేకము అని అంటారు. తరువాత మన సంవత్సర చక్రం 60 సంవత్సరం, 12 12 12 12 పద్ధతిగా ఒక 5 మార్లు 5 12లు వస్తాయి. ప్రతి 12 సంవత్సరములకు ఒక్క మారు మళ్ళీ ఆ పట్టాభిషేక మహోత్సవానికి 24 మంది విద్వాంసులచే రామాయణ పారాయణ 24 మార్లు చేయించి
అప్పుడు పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. గాయత్రి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం, అది పుష్కర కాలంలో జరిగే పట్టాభిషేకం కాబట్టి దానికి పుష్కర పట్టాభిషేకము అని పేరు. అది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకము అని పిలుస్తారు. భద్రాచలంలో ఉండే ప్రత్యేకమైన ఉత్సవ విధానం ఇది. మరి 60 సంవత్సరంలో ఒక్కొక్క మారు, ప్రతి సంవత్సర చక్రం ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభమై క్షయనామ సంవత్సరంతో ముగుస్తూ, ఆ సంవత్సర చక్రం కూడా మనకు సందేశాన్ని ఇస్తుంది. ఏది ప్రభవించినా అది క్షయమై తీరుతుంది, ప్రభవము క్షయమవుతుంది, క్షయము మళ్ళీ ప్రభవం అవుతుంది. ఇది కాలచక్రము అనే సందేశాన్ని ఆ సంవత్సరముల పేర్లే మనకి చెబుతాయి. మన పెద్దలు ఆ క్షయనామ సంవత్సరాన్ని అక్షయనామ సంవత్సరంగా కూడా భావిస్తారు. కారణం, కాలచక్రానికి అంతము లేదు కదా. కాబట్టి కాలచక్రములో ప్రారంభ సంవత్సరము ప్రభవనామ సంవత్సరం కాబట్టి ప్రతి ప్రభవనామ సంవత్సరంలో చైత్ర శుద్ధ నవమిన మరునాడు జరిగేటువంటి ఈ పట్టాభిషేక మహోత్సవాన్నే 60 ఏళ్లకొక్కమారు మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవము అని పిలుస్తారు. శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవ విరాజితమ్మని రామచంద్ర ప్రభువుని కీర్తన చేస్తారు. అలా 4 రకములుగా జరిగే పట్టాభిషేక మహోత్సవము చాలా విలక్షణమై అలరారేటువంటి క్షేత్రం మన భద్రాచల దివ్యక్షేత్రం. 60 ఏళ్లకొక్కమారు జరిగే ఆ పట్టాభిషేకంలో 108 మంది విద్వాంసులచే 108 మార్లు రామాయణ పారాయణ జరుగుతుంది. అంటే 108 మార్లు రామాయణ పారాయణ జరగడం అంటే అది అఖండమైనటువంటి ఆనందాన్ని, అఖండమైనటువంటి కీర్తి ఐశ్వర్యాల్ని కలిగిస్తుంది. రామాయణం అంటే ఏమి అని అడిగారు. వేదమే రామాయణంగా పుట్టింది అని చెప్పారు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు. వేదం ఎలా పుట్టిందయ్యా? రామాయణంలా పుట్టింది. ఎందుకలా పుట్టింది? వేదముల చేత కీర్తించబడే పరమాత్మ పరమ పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమ పురుషుడే ఈ లోకంలో దశరథుని కుమారుడై అవతరించినప్పుడు మరి ఆయన్ని నిత్యము కీర్తించే వేదం ఎలా పుట్టాలి? ఆవిడ పుట్టింది. రామచంద్ర ప్రభువుగా పుట్టే ఆ పరమాత్మ పితరం రోచయామాస తదా దశరథన్ రూపం వాల్మీకి చెప్పాడు. దశరథ మహారాజుని ఓహో ఈయన నాకు తండ్రి అయితే బాగుంటుందని ఆయన ఎన్నిక చేసుకుని రాముడు పుట్టాడు. మనం అలా పుట్టగలమా? మనం అనుకుంటే గొప్ప గొప్ప వాళ్ళ కడుపులో పుట్టేస్తాం కదా మనం, కదా. అలా పుట్టలేం మనం. మన కర్మ మన జన్మ మన చేతిలో ఉండవు. కానీ రామచంద్ర ప్రభువట పితరం రోచయామాస, నేను దశరథుని కుమారుడై పుడతా, నీకేం భయం లేదయ్యా అని దీవించాడు బ్రహ్మాది దేవతలందరినీ కూడా. అలాగే దశరథ మహారాజుని తండ్రిగా ఎన్నుకుని రాముడు పుడితే మరి వేదం కూడా ఏం చెయ్యాలి? వేదం కూడా తండ్రిగా ఎన్నుకోవాలి కదా. పితరం రోచయామాస తదా ప్రాచేతసమ్ముని, ప్రాచేతసముని వాల్మీకి మహర్షిని తన తండ్రిగా ఎన్నుకుని ఆ వేదమే ప్రాకృత వేదమై మళ్ళీ రామాయణంగా ఆవిర్భవించింది అని పెద్దలు రామాయణావిర్భావాన్ని అద్భుతంగా చెప్తారు. మరి రామాయణం అంటే వేదమే. మరి వేదాన్ని 108 మార్లు పారాయణ చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పది. వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః వేదాంతకృతు వేదవితు ఏవ చ అహం, నేనే అన్ని వేదములచే అన్ని వేదాంతములచే కీర్తించబడే పరమాత్మను నేనే అని ప్రకటించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వేదవేద్యుడే రాముడై త్రేతాయుగంలో అవతరించాడని చెప్పాడు శివుడు. అలా రామచంద్ర ప్రభు అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క అవతార. అందుకనే రామదాసు గారు అన్నారు, నీ సహజంబు సాత్వికము. రామచంద్ర ప్రభు నీవెవరు? పరమసత్వ సమాశ్రయ కహ అని యామునాచార్య స్వామి ప్రశ్నిస్తే ఇంకెవరుంటారయ్యా సాక్షాత్ పరమ పురుషుడు, శ్రేయఃపతి తప్ప వేరే ఎవరూ లేరు అని చెప్పారే. అలా శ్రేయఃపతి అయినటువంటి ఆ పరమాత్మయే ఈ లోకంలో సత్వ సంపన్నుడై తాను ఆవిర్భవించాడు కాబట్టి నీ సహజంబు సాత్వికము. భగవంతుడు సాత్విక గుణ శుద్ధ సాత్విక స్వరూపము తాను. నీ విడిపట్టు సుధాపయోధి, ఎక్కడ ఉంటాడు భగవంతుడు? సుధాపయోధిలో ఉంటాడు. రామచంద్ర ప్రభు
నువ్వు ఎక్కడ ఉంటావు? ఈ లోకంలో మా కనుల ముందు అవతరించక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావంటే క్షీరసాగరంలో ఉన్నావు. ఎలా ఉన్నావు? పరమ పురుషుడవై, క్షీరాధినాథుడవై, శ్రేయఃపతివై అక్కడ ఉన్నావు. శ్రీ బిడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు, నీవెంత గొప్పవాడి అంటే నీ కుమారుడు ఎవరో తెలుసునా? రామచంద్ర ప్రభు బ్రహ్మదేవుడు అండి. రాముడికి బ్రహ్మదేవుడు కుమారుడు అవుతాడా? బ్రహ్మదేవుడి యొక్క వంశంలో రాముడు ఎక్కడో పుడితే ఆ రాముడికి బ్రహ్మదేవుడు ఎలా కుమారుడు అవుతాడండి? అంటే ఆ పరమాత్మ రాముడు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా రామచంద్ర ప్రభువుకి కుమారుడే అవుతాడు. అందుకనే చతుర్ముఖేశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాలినే అని అంటారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారు పట్టాభిషేక మహోత్సవాన్ని తమ సాన్నిధ్యంలో నిర్వహించడానికే వేయించేస్తున్నారు. వారికి సభక్తికంగా దేవస్థానం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సభక్తిగా స్వాగతాంజలి సమర్పిస్తున్నాం. బలో రామచంద్ర భగవాన్ కీ పద్మాసనుడు ఆత్మజుండు. రామచంద్ర ప్రభువుకి కుమారుడెవరు అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు. కమలాలయనీ ప్రియురాలు, లక్ష్మీదేవియే రామచంద్ర ప్రభు నీ భార్య కదా అన్నాడు రామదాసు. అంటే రామచంద్ర ప్రభు ఎవరని చెప్పాడు? లక్ష్మీదేవి నీ ప్రియురాలు అని రామచంద్రమూర్తిని అనవచ్చునా? సీతాదేవి కదండి ప్రియురాలు. మన వాడికి గొప్ప సందేహాలు వస్తూ ఉంటాయి. అయ్యో, భూదేవి కూతురైతే రామచంద్ర ప్రభువుని శ్రీ మహావిష్ణువు అంటే తేడా రాదా అండి? చాలా చిన్న చిన్న అల్పులకు వచ్చే సందేహములు. రామచంద్ర ప్రభు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ స్వరూపుడై వెలుగొందుతూ ఉంటే సీతమ్మ తల్లి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి కాక ఎవరవుతారు? అదే రామదాసు గారు చెప్పింది, కమలాలయని ప్రియురాలు నీదు సింహాసనమిద్ధరిత్రి. రామచంద్ర ప్రభువుకి సింహాసనం ఏది? మనం వేసేటువంటి వెండి సింహాసనమా, బంగారు సింహాసనమా? కాదు, యావద్ ఈ బ్రహ్మాండమంతా రామచంద్ర ప్రభు యొక్క సింహాసనమే అంటాడు రామదాసు గారు. నీదు సింహాసనమిద్ధరిత్రి. మరి రామచంద్ర ప్రభు సింహాసనంలో కూర్చుని ఉంటే గొడుగు పట్టాలి కదండి. ఏదా గొడుగు అంటే ద్యులోకమంతా గొడుగే, గొడుగా కసము. ఆకాశమంతా గొడుగేనండి. భూదేవి అంతా పీటలు, ఆకాశం అంతా పందిని అని పెళ్లిళ్ళకి వర్ణిస్తామే, అలా భూదేవి అంతా రామచంద్ర ప్రభు యొక్క సింహాసనం, ఆకాశమంతా ద్యులోకమంతా రామచంద్ర ప్రభు యొక్క శ్వేతపత్రం లాంటి గొడుగు, గొడుగా కసము. అక్షులు చంద్రభాస్కరుల్. రామచంద్ర ప్రభు యొక్క రెండు కనులు ఎవరు అంటే సూర్య భగవానుడు, చంద్రుడు. వీరిద్దరూ కూడా రామచంద్ర ప్రభు యొక్క కళ్ళు అంటుంది వేదం. యదస్య దక్షిణ భక్ష్యసౌ స ఆదిత్యో, యదస్య సవ్యమక్ష్యసౌ స చంద్రమా. వేదం చెప్పింది, భగవంతుడా నీ కుడి కన్ను సూర్యుడు, నీ ఎడమ కన్ను చంద్రుడు అని చెప్పిందే. ఆ విషయాన్నే రామదాసు గారు చెప్తున్నారు. అక్షులు చంద్రభాస్కరు నీ సుమతల్ప బాది పని. నీవు కూర్చోడానికో పడుకోవడానికో వేసుకునే ఆస్తరణం ఏమై ఉంటుంది అంటే 1000 పడగలవాడు, 1000 నాల్కలవాడు, సకల విద్యలకు మూలమైన వాడు అయిన అనంతుడే నీ సుమతల్పము ఆదిఫణి. నీవే సమస్తము గొల్చినట్టి. రామచంద్ర ప్రభు నీవే పరమాత్మము, సీతమ్మ తల్లే శ్రీ మహాలక్ష్మి అని కొలిచే దాసుల భాగ్యమెట్టి దయ. దాసులందరి భాగ్యం ఎంత గొప్పదో కదా అంటాడు రామదాసు గారు. రామదాసు గారి యొక్క ఉద్దేశ్యంలో, రామదాసు గారి యొక్క ఉపాసనలో రామచంద్ర ప్రభు ఎవరు?
భద్రాద్రి ధాముడవైన నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. ఇది రామదాసు గారి యొక్క ప్రతిజ్ఞ. రామదాసు గారు చెప్పినట్లుగా రామచంద్ర ప్రభు కేవలం అయోధ్యా నగరానికో లేక మూడు లోకములకో రాజు కాదు. కేవలం ఈ లోకములో ఈ లోకమని అనిపించే సకల చరాచర జగత్తుకి ఆయనే రాజని, ఆయనే సమ్రాట్ అని చెబుతోంది వేదం. సాధారణంగా రాజు అనే పదం ఒక ప్రాంతాన్ని ఏలే ఏలికకి చెందుతుంది. ఈ లోకమంతా ఆయనదే అయినప్పుడు లోపల బయట తానే నిండి ఉండి శాసించే పరమేశ్వరుడు, సకలేశ్వరుడు, సర్వేశ్వరుడు అని తానైనప్పుడు అంతఃప్రవిష్ట శాస్తా జనానాగుం సర్వాత్మా. లోపల బయట ఉండి శాసించే రాజు ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకే ఈశ్వరుడు అని పేరు. ఆయనకంటే గొప్ప ఈశ్వరుడు మరొకడు లేడు కాబట్టి ఆయనకే పరమేశ్వరుడు అని పేరు. అందరికంటే ఆయనే సర్వేశ్వరుడు అని పేరు. అలా సర్వేశ్వరుడై నిలబడి కూర్చుని మనందరినీ అనుగ్రహించే రామచంద్ర ప్రభువు భద్రాద్రిలో నెలకొని ఉన్నాడని రామదాసు గారు ఘంటాపథంగా చెప్పారు. భేరికాఢాండ తఢాండ ఢాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి కంటే వేరొక గొప్ప దైవము లేదని నేను చాటుతా అని ఆయన పెద్ద మృదంగాన్ని పట్టుకుని ఒక పెద్ద వేదండాన్ని ఎక్కి చాటినటువంటి మహానుభావుడు భక్త రామదాసు గారు. ఆయన క్షేత్రం ఇది, ఆయన పెట్టిన వ్యవస్థ ఇది, ఆయన ఏర్పరిచిన విధి విధానం ఇది. ఆయన ఆ మహాభాగవతోత్తముడు ఏర్పరిచిన విధి విధానములతోనే ఈ పట్టాభిషేక మహోత్సవం మరి కొంచెం సేపట్లో ప్రారంభం కాబోతోంది. అందరం కూడా పట్టాభిషేక ఆ కార్యక్రమాన్ని సేవిస్తూ తరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శమశమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత సౌయరమాలలామ ద్వారక బందర శస విరామ జగజ్జనక మషన్నవాత్తరక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో బ్రహ్మణే నమోస్త్వజ్ఞయే నమః పృథివ్యై నమోషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరా గృహమేధినం పాంజరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం తథాతార్క్ష్యం భరద్వాజం గవింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంజరాత్ర ప్రవర్తకాన్. శ్రీరామచంద్ర రఘుపుంగవ రాజవర్య రాజేంద్ర రాజసురనాయక
రాఘవేశ రాజాధిరాజ రఘునందన రామభద్ర దాసోస్మ్యహంజ భవత శరణాగతోస్మి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ధ్యాజే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రి సేవితం. దర్భేష్వాసీనః దర్భాన్ ధారయమాణః పవిత్రబాణిః ప్రాణానాజమ్యా. ఓం పృథివ్యాహమేరో పృష్ఠజే గుర్మో దేవతాసుతరం ఛందాసనే వినియోగః. ఓం ఆనందాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం 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 శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాజల శ్రీరామక్షేత్రే అస్మిన్ తిరుకళ్యాణమండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యవహారే గజాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విళంబి నామ సంవత్సరే ఉత్తరాజనే వసంతరుదౌ చైత్రమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాదరాహ వాదరస్తు జయవాసరే శుభవాసరే. పుష్యమీ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాజకస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాజల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః కైంకర్య రూపం సంవత్సర ప్రయుక్త నవాహ్నిక ధ్వజారోహణ తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక చతుర్థ దివసే మహాపట్టాభిషేకోత్సవం కరిష్యే. అంతా ఒకమారు చెప్పండి. మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమా ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త దురిత ఉపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం భద్రాచల శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం మహాపట్టాభిషేక మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ ప్రాణప్రతిష్టాం కరిష్యే.
ప్రస్థమాత్రదండులో పరిపద్మం విలిఖ్య తస్మిన్ అలంకృతం గూర్చం సంస్థాప్య తస్మిన్ సూత్రపదే సమేతం శ్రీ విశ్వక్సేనం సమాభాహ్య ఓం అసునీతే పునరస్మాసు చక్షః పునః ప్రాణమిహనోధే భోగం పశ్యేమ సూర్యముచ్చరందమనమదే హృదయాస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. ఓం భూ విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం సువః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువః సువః విశ్వక్సేనమావాహయామి. ధ్యానం అంతా నమస్కారం చేయండి. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సంజ్ఞాధినాథం ముద్రాచక్రే కరజుగధరే శంఖదండౌ దధానం మేఘశ్యామం సువనవగుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్ దేవం విజితధనుజం సూత్రవత్యాసమేదం యస్య ద్విరదవత్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి శతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనంతర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేష్వర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి శ్రీమదే విశ్వక్సేనాయ నమః. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి యువం వస్త్రాణి సమర్పయామి ఊర్ధ్వపుణరాంధారయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్యశ్రీచందనం సమర్పయామి గంధద్వారాంతురాధర్యాన్ నిత్యపుష్టాంగనీషిణి ఈశ్వరీం సర్వభూతానాంతమిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవీతం సమర్పయామి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్. ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పం సమర్పయామి. ఓం ఆయనే దేవరాయనే దూర్వారోహంతో పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గ్రహాయిమే. పుష్పాణి సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యాణి సమర్పయామి ధూపమగ్రాభయామి. ఓం యుగంధే దక్షిణతో వృషభయే సింహవ్యః ఇంద్రోజయాతి నవరాజయాదాది రాజో రాజసురాజయాతి. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి. జగజ్యోతి రూపాయ నమః. భద్రాద్రి రామ గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాజమనిజం సమర్పయామి. ఓం సూత్రవత్యాసమేతాయ నమః. ఓం సేనేశాయ నమః. ఓం సర్వబాలకాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శంఖచక్రగదాధరాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం వేత్రహస్తవిరాజితాయ నమః. ఓం పద్మాసన సుజం. ఓం దైత్యవర్ధనాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం బ్రహ్మధ్యానపరాయణాయ నమః. ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. సర్వాభీష్టఫలప్రదాయ నమః. ఓం శ్రీమదే విశ్వక్సేనాయ నమః.
నానావిధ పరమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఫల నివేదనం సమర్పయామి. ప్రోక్ష్య పరిశిష్య నివేద్య. ఓం 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 హం హం హం. ఇదమిదమిదం గృహాణ స్వాహ. మధ్య మధ్య ఉదగుపానికం సమర్పయామి. ఉత్తరాబోధనం సమర్పయామి. బాధోహస్తౌజ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్న శాంత ప్రచోదయాత్. శ్రీ విశ్వక్సేన పూజయాజ భగవాన్. శ్రీ విశ్వక్సేన సుప్రీదః సుప్రదన్నః వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతు. మహాందోను గృహ్ణంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ విశ్వక్సేన ప్రసాదం దరదా గృహ్ణంతు. విశ్వక్సేన ప్రసాదం చ శిరసాధారయేత్ సుధీ. యాప్యదేనికాదేశం ఆరంభే దివ్యక్షణః. ఏవం పూజాం సమాప్యాదా యజ్ఞేనోద్వాసనం చరేత్. ఓం యజ్ఞేన యజ్ఞం యజంత దేవాః. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్స జందే. యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. సవే శోభనార్థం చ పునరాగమనాయ చ. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం ఓం. పూర్వోక్త గుణ విశేషణ విశిష్టాయాంశవతిథో అస్య భగవతో దేవదేవస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతర్గతస్య గణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య శ్రీభద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రయుక్త రవాన్నిక ధ్వజారోహణ దుర్గల్యాణ మహోత్సవాక్యే కర్మణి ఆన్నిక చతుర్థ దివసే మహాపట్టాభిషేక మహోత్సవాక్యే కర్మణి పట్టాభిషేక ద్రవ శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం మండప శుద్ధ్యర్థం శాంత్యర్థం కర్మణ పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిష్యే. స్వపురదః ధాన్యపీఠే స్వలంకృతం కుంభం నిక్షిప్య సుగంధోదకేన పూర్య ఊర్చపల్లవనవర్త్నాన్ని నిక్షిప్య తదుపరి అలంకృతం నారికేళఫలం నిధాయ తస్మిన్ ఓం బం పద్మాజై నమః. ఇది పద్మపీఠం ధ్యాత్వా ఓం బ్రూం ధృమ్ ఆధారస్యై నమః. ఓం హ్రాం కూర్మకాలాగ్నిజై నమః. ఓం హావనందాజ నమః. ఓం ధర్మ్యై నమః. ఓం ధర్మాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం వైరాగ్యాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం అధర్మాయ నమః. ఓం అజ్ఞానాయ నమః. ఓం అవైరాగ్యాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం ఓం సదాశివాయ పాదరూపణే పాండురవన్నం పంచవింశతి శిరోభిః హస్తాభ్యాం యోగపీఠం బిభ్రాణం సదాశివాయ నమః. ఓం ఋగ్వేద పురుషాయ నమః. ఓం యజుర్వేద పురుషాయ నమః. హంసాం వేద పురుషాయ నమః. ఓం అథర్వ వేద పురుషాయ నమః. ఓం భంభుదుగాహంకారాయ నమః. ఓం ప్లూం దేశాహంకారాయ నమః. ఓం 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 వైకారికాహంకారాయ నమః. ఓం సత్వగుణాయ నమః. ఓం రజోగుణాయ నమః. ఓం తమోగుణాయ నమః. తదుపరి తూలికారూపేభ్యో పృథివ్యప్తేజో వాయురాకాశాత్మభ్యో హుం ఫట్ నమః. తదః స్తరణరూపేణ ఓం మమ స్తరణరూపాయ జీవాత్మనే నమః. ఓం రామన్యమండలాయ నమః. సోమండలాయ నమః. ఓం హ్రాం సూర్యమండలాయ నమః. తదుపరి ద్వాశతమయుతాయ కర్ణికాకేతరయుతాయ అవ్యక్తపద్మాసనాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం విష్ణువే నమః. ఓం రుద్రాయ నమః. ఓం సనక దుర్గాయ నమః. ఓం విఘ్నేశాయ నమః. ఓం నారదాయ నమః. ఓం సనకాయ నమః. ఓం సనందనాయ నమః. ఓం సనత్కుమారాయ నమః. ఓం సనత్సుజాతాయ నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మత్ పరమగురుభ్యో నమః. ఓం అస్మత్ సర్వగురుభ్యో నమః. అవాహిత భద్రపీఠ మధ్య శ్రీ వరుణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమాబాహ్య. ఓం జితందే పుండరీకాక్ష. నమస్తే విశ్వభావన. నమస్తే సుయీకేశ మహాపురుష పూర్వజ. ఓం ఓం పరమధామాపస్థిత మదనుగ్రహగామ్య జ్యోత్యతావతార ఇహాభిమత సిద్ధిత మంత్ర శరీరం నమో నమః. కలసరక్షణార్థం శ్రీ సుదర్శన స్వామి నమాబాహ్య. చక్రముద్రాం ప్రదర్శ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రార హుంభటు స్వాహ. ఓం సౌదర్శన్యుజ్జిఘానా దిశి విదిశి ధరస్కృజ సావిత్రమర్చి స్వధామ్నా దోఃకర్జో దూరగర్జత్ విభూదరి పోదో కంఠ వైకల్య కల్య జ్వాలా జాజ్వల్యమానా వితరత భవతాం ఇప్సయా వీప్సితాని. అవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీ సుదర్శనాయ నమః. అర్ఘ్య గంధ్యాసం కుర్యాత్.
Argham Dhamarpajami, Gandham Dhamarpajami, Pushpam Dhamarpajami, Dhubamagrabajami, Dhubamagrabajami, Devanjasandarajami, Panchovajaran Dhamarpajami, Argya Gandha Pushpa Dhubadeva Bhyatya, Om Keshavaya Namaha, Om Narayanaya Namaha, Om Madhavaya Namaha, Om Govindaya Namaha, Om Vishnave Namaha, Om Madhusudanaya Namaha, Om Trivikramaya Namaha, Om Bhamanaya Namaha, Om Tridharaya Namaha, Om Rishikeshaya Namaha, Om Padmanabhaya Namaha, Om Damodaraya Namaha, Sri Pundarikakshaya Namaha, Sri Sudarshanaya Namaha, Nana Vidha Paramala Patra Pushpani Dvarpayami, Dhupamagrabhayami, Deepam Sandarishayami, Om Manohigam Sejjatave Dhokama Shambhara Janjagadu, Ame Prajaknaga Hishriyama Paripadaya, Ramadasa Varada Govinda, Govinda, Dhupadevanandaram Suddhadivaniyam Dhamarpajami, Sakalopajaran Dhamarpajami, Narayanaja Vidmahe Vasudevaja Dhimahi, Vishnu Prajodayadu, Vyaschakraja Vidmahe Dahasrajvalaja Dhimahi, Tannasudarjana Prajodayadu, Swaminaha Manasamadhiyata, Samahita Manasaspaha, Vyandubhavandaha, Prasannaspaha, Bhirnujnata Punyaham Vajayishe, Vachyadam, Bhirnujnata Punyaham Vajayishe, Vachyadam, Bhirnujnata Punyaham Vajayishe, Vachyadam, Punyaham Karmanostu, Pattabhisheka Karmana Punyaham Bhavanto Bruvantu, Punyaham Karmanostu, Pattabhisheka Karmana Punyaham Bhavanto Bruvantu, Punyaham Karmanostu, Om Yat Punyan Nakshatram, Tatpatkurvedobhavyasham, Yadavi Surya Udete, Atha Nakshatram Nayate, Yavat Tatra Surya Gacchedu, Yatra Jaganyam Pashedu, Ashtau Deva Vatava Somyasaha Chatastro Devi Radra Srivishtaha Te Yajnam Vandu Radra Parastadu Samrasarena Mamurjabdu Swasti Ardham Bhavanto Bruvanto Karmarudhyadam Pattabhisheka Karmana Ardham Bhavanto Bruvanto Karmarudhyadam Pattabhisheka Karmana Ardham Bhavanto Bruvanto Karmarudhyadam Ardhyaspahavyer Namaso Vasudhya Mitran Devam Mitradeyan Nostu Anuradhan Havishavardhayantaha Sharadange Vemajardashavira Trini Trini Vedevana Murdhani Trini Chandagumsi Trini Savanani Trini Loka Ardhyameva Tadvirya Eshu Loke Jukrata Dishthani Ardhyam Bhavanto Abhruvanto Jita Murti Samurti Kalisham Ablinga Mantri Ravi Mantriya Om Yena Deva Pavitrena Atmanam Puladesada Tena Sahasradharena Bhavavanyapunantuma Prajabhatyam Bhavitram Shadotya Bhagumharanmayam Teda Brahmavidovayam Bhutam Brahmavanimahe Indrasunedi Sahamapunadu Sopasvastya Varnasamichya Yamo Raja Prabhranabhyapunaduma Jataveda Murjayantyapunadu Kalashasthitavahita Sri Pundarikakshajanamaha Rakshardham Avahida Sri Sudarshanaja Namaha Yathasthanam Pratishthapayami Om Bhagavan Mantra Murte Swapadamasadaja Sadaja Kshamasva Om Visarjana Mudra Purvakam Yathasthanam Pratishthapayami Kalashastita Punyahajalena Patrandare Kinjit Kinjitojamni Niyya Om Shantirastu Om Tushtirastu Om Pushtirastu Om Ajushyamastu Om Arogyamastu Om Dhanadhanya Samruddhirastu Agneyam Arishtanirzanamastu Ishanyam Yatpapam Tatpratihatamastu Sarvasambadasandu Tajjalam Puraha Punyahajalena Sanjojya
ओम चरणं पवित्रं विदतं पुराणेन भूतस्तरजस्वदानि तेन पवित्रेण शुद्धेन भूतादिवात्मानवरासुन्दरेण प्राच्यान्दि वासुदेवादयो मार्जयन्त ओम वासुदेवाय नमः दक्षिणायान्दि संघर्षणादयो मार्जयन्त ओम संघर्षणाय नमः ईशान्दि प्रद्युम्नादयो मार्जयन्त ओम प्रद्युम्नाय नमः ईशान्दि अनिरुद्धादयो मार्जयन्त ओम अनिरुद्धाय नमः अनिरुद्धायान्दि महापुरुषादयो मार्जयन्त ओम महापुरुषाय नमः पुण्याहजलेन वास्तोष्पत इति मन्त्रमुच्चरन् पट्टाभिषेक द्रव्याणि स्थलञ्च यजमानञ्च संप्रोक्ष्य मंगलवाद्यम् ओम वास्तो अष्पदे प्रतिजाने यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतिजन्नो दुषस्पशन्नये सिद्धिपदेशं चतुष्पदे वास्तो अष्पदे जग्मजा सकुं सदाते दक्षे महिरन्मया गादुमत्या आवहत्ते उतयोगे वरन्नो यूयं पात स्वस्ति भिस्सदानः वास्तोष्पदे प्रतिजनोरये भिरस्वे भिलिंदो अजरासुस्ते शक्ये स्याम पिदेव पुत्रान प्रतिलो युषस्वा मीवहा वास्तो अश्पते विश्पा रूपान्या विशन सका सुदेव एधिना सुभं दुभं पट्टाभिषेक महोत्सवं प्रारंभमैंदी ప్రారంభంలో ఉత్సవాంగ తిరువారాధన సమర్పించిన తరువాత సంకల్పాన్ని చెప్పి పట్టాభిషేకాన్ని ప్రారంభించారు అర్చక స్వాములు. ఏ విగ్రహములు కలగకుండా ఈ పట్టాభిషేక మహోత్సవం సుసంపన్నం కావడానికి వీలుగా ముందుగా విశ్వక్సేన ఆరాధనని గావించారు. యోసౌ నారాయణ సాక్షాత్ సహి విఘ్నేశ ఉచ్యతే యో వై విఘ్నేశ ఇత్యుక్తః స వై నారాయణ స్ఫృతః అని విశ్వక్సేన సంహిత చెబుతూ అందరికీ అన్ని రకముల విఘ్నములను తొలగించేవాడు ఆ పరమాత్మయేని ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపములుగా ఉండేవారే విశ్వక్సేనాదులంతా అని వారు కూడా పరమాత్మ ఏ విధంగా అయితే శంఖచక్రాలతో ఉంటాడో వారు అదే రూపంతో ఉంటారని వారిని పూజించిన తరువాత భగవంతుడికి ఇష్టమైనటువంటి చెలికాడైన విశ్వక్సేన యొక్క ఆరాధన వల్ల ఏర్పడినటువంటి భగవంతుని యొక్క ప్రసన్నత వల్ల ఏ విఘ్నములు కలుగకుండా కార్యక్రమం కొనసాగుతుంది అని ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు. తర్వాత ఈ పట్టాభిషేక మహోత్సవానికి సిద్ధపరిచిన వస్తువులన్నీ కూడా శుద్ధి కావడం కోసం పుణ్యాహవాచనాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. విశ్వక్సేన పూజ యొక్క మహాత్మ్యాన్ని పుణ్యాహవాచనం యొక్క పావిత్ర్యాన్ని చెప్పుకున్నాం. ఆ రకంగా పుణ్యాహవాచన తీర్థంతో మనందరినీ వస్తువులను మనందరినీ ప్రోక్షించి ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడానికి వీలైనట్లుగా పూర్వరంగాన్ని ఏర్పరిచి ఇప్పుడు పట్టాభిషేకంలోకి వారు ప్రవేశిస్తున్నారు. పురస్సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆచార్యాది ఋత్విగ్వర్ణం కరిష్యే దేవేశం ప్రార్థ్య దేవదేవతయా సింధో వాంఛితార్థ ఫలప్రద ఉత్సవంతే కరిష్యామి తంగృహాణమయాకృతం సన్నిధిం గురు మే దేవ పరివార సమన్వితం దివ్యాయుధైర్వాహనైశ్చ భూజితైర్లోకపాలకైః శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆత్రేయ గోత్రోద్భవం కోటి రామకృష్ణమాచార్య శర్మాణం వశిష్ఠరూపిణం హరిదస గోత్రోద్భవం పొడిచేటి హరిజగన్నాథాచార్య శర్మాణం వశిష్ఠరూపిణం ఆచార్యం ద్వాం వృణీమహే ఋత్విగ్వరణం అని జరుగుతోంది. ఆనాడు త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేక సమయంలో 8 మంది వైదిక మంత్రులు ఉండి పట్టాభిషేకాన్ని నిర్వహించారని వాల్మీకి చెప్పారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలికోత్రోద్భవ కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని
ఎనిమిది మంది వైదిక మంత్రులే ఈ పట్టాభిషేకాన్ని నిర్వహించి రామచంద్ర ప్రభువుని పట్టాభిషేక జలములతో వారు సంప్రోక్షణ గావించారని వాల్మీకి చెప్పిన తీరుకి అనుగుణంగా ఇక్కడ కూడా 8 మందిని వశిష్ఠాదుల్ని ఇక్కడ ఋత్విక్ వరణం చేయడం జరుగుతోంది. ముందుగా వశిష్ఠ స్థానంలో ఈ బ్రహ్మోత్సవాలకు ఆచార్యత్వం వహించేటువంటి హరిదశ గోత్రోద్భవులైన జగన్నాథాచార్యులు వారిని, అలాగే తరువాత వామదేవుని స్థానంలో కోటి కృష్ణమాచార్య స్వామి వారిని, వరుసగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా వశిష్ఠుడుగా, వామదేవుడుగా, జాబాలిగా, కాశ్యపుడిగా, గౌతమునిగా, విజయ మహర్షిగా, అలా అందరినీ 8 మంది మంత్రుల్ని కూడా ఎన్నుకుని వారి ద్వారా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహింపజేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఎందుకు వీరందరినీ పట్టాభిషేకం నిర్వహింపజేస్తారంటే, పట్టాభిషేకానికి ఉండేటువంటి ఆ వివిధమైన వైదిక క్రియలను ఈ 8 మంది నిర్వహిస్తారు. చివరికి పట్టాభిషేక సమయంలో వసవస్త్వాది మంత్రములతో వీరే కలశములను ధరించి రామచంద్ర ప్రభువుకి పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. ఆ పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి అనుగుణంగా వీరందరినీ కూడా ఇప్పుడు ఋత్విక్ వరణంగా ఎన్నుకోవడం జరుగుతోంది. అలా వరుసగా 8 మంది వైదిక మంత్రుల్ని మనం ఎన్నుకున్న తరువాత ఈ మండపత్రయ ఆసాదన జరుగుతుంది. వారందరినీ కూడా ఆచార్య స్థానంలో శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీని స్వామి వారి యొక్క శ్రీకర కమలం మీదుగా వారందరినీ ఋత్విక్ వరణం చేయడం జరుగుతోంది. వైదిక క్రియని నిర్వహించడానికి 8 మంది, తర్వాత రామాయణ పట్టాభిషేక ఘట్టపారాయణాన్ని నిర్వహించడానికి వీలుగా రామాయణ పారాయణకి ఒక ఋత్విక్కులను, అలాగే వ్యాఖ్యానము చేయడానికి పట్టాభిషేక వైభవం అంతా కూడా వివరించడానికి ఒక ఋత్విక్కులను కూడా ఇలా ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ పట్టాభిషేకాన్ని నిర్వహించడానికి ఉపక్రమిస్తారు. ఆ తరువాత మండలత్రయ ఆసాదన ఇక్కడ జరుగుతుంది. మధ్యలో కొన్ని కలశములను పెట్టి ఒక మండపం, దానికి కుడివైపున ఒక మండపం, ఎడమవైపు ఒక మండపం ఉంటాయి. ఈ కుడివై మధ్యలో ఉండేటువంటి మండపంలో ప్రాచ్యాది దిక్కులుగా 4 కలశాలని పెడతారు. అంటే తూర్పు దిక్కున 1 కలశం, దక్షిణంలో, పడమరలో, ఉత్తరలో 4 కలశాలని పెట్టి, తూర్పు కలశంలో తూర్పు సముద్రాన్ని, తూర్పు సముద్రానికి అధిష్టాతగా ఉండేటువంటి వాసుదేవ పరమాత్మను, ఋగ్వేద పురుషుణ్ణి అధిష్టాతగా, అంతర్యామిగా వాసుదేవ పురుషుణ్ణి ఆవాహన చేస్తారు. దక్షిణ కలశంలో దక్షిణపు సముద్రాన్ని, యజుర్వేద పురుషుణ్ణి అధిష్టాతగా ఉంచి వారికి అంతర్యామిగా సంకర్షణుడు అనేటి పరమాత్మ ఈ కలశంలో ఆవాహన చేస్తారు. అలాగే పడమటి కలశంలో ఆ పడమటి సముద్రాన్ని ఆవాహన చేసి సామవేద పురుషుణ్ణి అధిష్టాతగా ఉంచి తదంతర్యావిగా ప్రద్యుమ్న పరమాత్మ ప్రద్యుమ్నుణ్ణి అక్కడ ఆవాహన చేస్తారు. అలాగే ఉత్తర కలశంలో, ఉత్తర దిక్కున ఉండేటువంటి కలశంలో ఉత్తర సముద్రాన్ని, స్వామివారి యొక్క అభిభాషణం, దేవస్థానపు కార్యనిర్వహణాధికారి వారు సుగ్రీవ స్థానంలో ఉండి కార్యక్రమం నిర్వహించవలసిందిగా వారు ఆజ్ఞాపించారు. సుగ్రీవుడు చాలా గొప్ప స్థానాన్ని పొందినవాడు. రామాయణంలో కూడా రామచంద్ర ప్రభువు సుగ్రీవుణ్ణి చేయి పట్టుకు తీసుకుని వచ్చి తాను తన కోసం ఏ వసతినైతే ప్రజలంతా ఏర్పరిచారో అన్ని సౌకర్యాలతో ఆ వసతిని సుగ్రీవ మహారాజుకి ఇచ్చాడు అని వాల్మీకి చెప్పాడు. అంటే రామచంద్ర ప్రభువు
Amitanga, Abhimaninchi, Antagoppa, Stanani Kalipinchina, Sugriva Stanani, Rojuna, Mana Ivogaru, Pattabishekam Mahotsavamlo, Swamvari Yokka, Ajnato, Vara Sugriva Stanana, Alankarinchi, Karyakramanni Nirvahistaru. Alaga Uttara Kalashamlo, Ee Rakanga, Uttara Samudrani, Avahana Chesina Taruvata, Tadadhishtataga, Atharvaveda Purushunni, Tadantariyamiga, Akkada Undetuvanti Aniruddha Paramatmanu akkada avahana chestaru. Ila Vasudeva Sankarshana Pradyumna Aniruddha ane Bhagavantulu ee Kalashamulalo undi Kalasha Teerthamunu Ramachandra Prabhuki Pattabhishektulni kavadaniki veeluga varu sannidhyanni ikkada vahinchi untaru. Aa rakanga Madhyama Kalasham ala unte Madhya Kalashamlo Madhyama Mandalamlo unde Madhya Kalashamlo Madinam Panchashatani Valmiki cheppinatluga 500 నదులను ఆవాహన చేస్తారు. అలాగే ఈశాన్యంలో గౌతమి గంగా నదిని, అలాగే నైరుతి కలశంలో కావేరి నదిని, ఆగ్నేయంలో గోదావరి నదిని, వాయువ్యంలో కృష్ణా నదిని ప్రధానంగా ఆవాహన చేసి మధ్యలో ఉండేటువంటి మధ్య కలశములో 500 నదులను ఆవాహన చేసి అందులో సీతారామచంద్ర ప్రభు యొక్క స్వర్ణ ప్రతిమను ఉంచి ఆ మండపాన్ని రామచంద్ర ప్రభు పట్టాభిషేక ప్రధాన మండపంగా చేస్తారు. ఆ తర్వాత ఆ మండపానికి కుడివైపున ఉండేటువంటి మండపంలో త్రిమూర్తులను ఆవాహన చేస్తారు. మధ్యలో లక్ష్మీనారాయణ మూర్తులు ఉంటారు. సకలత్ర సపరివారంగా నారాయణమూర్తి ఉంటారు. ఒక ప్రక్కన బ్రహ్మదేవుడు సకలత్ర పరివారంతో తాను వేయించేసి ఉంటారు. మరొక ప్రక్కన పరమశివుడు సకలత్ర పరివారంగా ఉంటారు. త్రిమూర్తులుగా ఈ బ్రహ్మ రుద్రాదులంతా కూడా భగవంతునికి పుత్ర పౌత్రాది స్థానీయులని మనకి శాస్త్రం చెబుతుంది. ఆ రకంగా వారంతా ఉండి రామచంద్ర ప్రభుకి పట్టాభిషేకం నిర్వహించడానికి వీరుగా ఇక్కడ సాన్నిధ్యం చేసి ఉంటారు. ఇలా మధ్యమ మండలానికి ఎడమ ప్రక్కన ఉండే మండపంలో రామచంద్ర ప్రభువుకి పాదుకల దగ్గర నుంచి మకుటాంతంగా సమర్పించే వస్తువులన్నీ కూడా ఆవాహన చేసి ఉంచుతారు. ఆ రకంగా పట్టాభిషేక మహోత్సవంలో ఈ మండలత్రయ ఆసాదన జరుగుతుంది. ఆ మండలత్రయ ఆసాదనని ప్రారంభిస్తారు అర్చక స్వాములు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాసామ్రాజ్య మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి మండలత్రయారాధనం కరిష్యే తదః మధ్యమ మండలే నవకలశాన్ సంస్థాప్య ॐ आकलसे शुद्धावते पवित्रे मुक्ते यज्ञेषु वर्धते आकलसे शुद्धावतिस्ये नो ब्रह्मविकारते अभिद्रोणाकनिकृतदु प्राक्कलशे प्राक् समुद्रोदक जलमापूर्य ऋग्वेद मंत्रेणाभिमंत्रिय ओम अग्निमीळे पुरोहितं यज्ञस्य एवं ऋत्विजम् తస్మిన్ కలశే వాసుదేవమా బాహ్య ఓం నమో భగవతే వాసుదేవాయ ఆగచ్చాగచ్చ సుఖంజరం తిష్ఠంతు స్వాహ దక్షిణ కలశే దక్షిణ సముద్రోదక జలమాపూర్య యజుర్వేద మంత్రేణాభిమంత్రియ తస్మిన్ కలశే సంకర్షణమా బాహ్య ఓం నమో భగవతే సంకర్షణాయ ఆగచ్చాగచ్చ సుఖంజరం తిష్ఠంతు స్వాహ పశ్చిమ కలశే పశ్చిమ సముద్రోదక జలమాపూర్య సామవేద మంత్రేణాభిమంత్రియ తస్మిన్ కలశే ప్రద్యుమ్నమా బాహ్య ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ ఆగచ్చాగచ్చ సుఖంజరం తిష్ఠంతు స్వాహ ఉత్తర కలశే ఉత్తర సముద్రోదక జలమాపూర్య అథర్వ వేద మంత్రేణాభిమంత్రియ ఓం శన్నో దేవేరభిష్టాయ ఆపో భవందు వేదయే
तस्मिन् कलशे अनिरुद्धम बाह्या ओं नमो भगवते अनिरुद्धाय आगच्छ आगच्छ सुखं जरं तिष्ठन्तु स्वाहा आग्नेय कलशे गंगा नदी जलमापूर्य तस्मिन् पुरुषमा बाह्या ओं नमो भगवते पुरुषाय आगच्छ आगच्छ सुगंजरं तिष्ठन्तु स्वाहा नैरुति कलशे गोदावरी जलमापूर्य सत्यमा बाह्या ओं नमो भगवते सत्याय आगच्छ आगच्छ सुगंजरं तिष्ठन्तु स्वाहा वाजव्य कलशे कृष्णा नदी जलमापूर्य तस्मिन् आनन्दमा अच्युतमा बाह्या ओं नमो भगवते अच्युताय आगच्छ आगच्छ सुखञ्जरं तिष्ठन्तु स्वाहा ईशान्यकोनकलशे कावेरी नदी जलमापूर्य तस्मिन् आनन्दमा बाह्या ओं नमो भगवते अनन्ताय आगच्छ आगच्छ सुखञ्जरं तिष्ठन्तु स्वाहा मध्यमकलशे आधाराधि पद्मपीठां दञ्चात्वा पद्ममुद्रां प्रदर्श्य आधाराधि पीठान्तं सर्वदेवताभ्यो नमः आवाहयामि पद्मपीठमध्ये सर्वनदीतीर्थाण्या बाह्या पञ्चाशन्नदी जलमापूर्य ॐ इमं मे गङ्गे जमुने सरस्वती सुदृष्ट्वापकं सदता परिष्णया असिज्ञया परद्वृदेकृतस्तया गङ्गे च जमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु तस्मिन् कलशे भद्राजल श्री सीता लक्ष्मण समेत श्रीरामचन्द्र स्वामिनमावाहयामि ॐ वों वों परमधामावस्थितमदनुग्रहगाम्यजोद्यतावतार इहाभिमत सिद्धितमन्त्रशरीरो नमो नमः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः जये भद्राद्रिवैकुण्ठरामं सीतारामान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रे सेवितम् ततः दक्षिणमण्डले मध्यमभागे श्रीलक्ष्मीनारायणस्वामिनमावाहयामि ॐ इदं विष्णुर्विचक्रमे त्रेधाजलदे पदं सुभोषमस्यां सुरे शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्री महालक्ष्मी समेत श्रीमन्नारायणाय नमः आवाहयामि स्थापयामि पूजयामि तस्य दक्षिणपार्श्वे ब्रह्माणमावाहयामि ॐ ब्रह्मज्ञानं प्रथमं नमो नाथ नमस्ताय सृष्टेः कारणमूर्तये पद्मासन चतुर्वक्त्र चतुर्भुज नमोऽस्तु ते सरस्वती समेत श्रीब्रह्मणे नमः आवाहयामि स्थापयामि पूजयामि वामपार्श्वे पार्वती समेत परमेश्वरमावाहयामि ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् गौरीकमला हृदयकमलानन्दभृङ्गं गणेशं गङ्गामाला शशिधरकला मौलिमीशं सुरेशं शुभ्राङ्गं शूलहस्तं भुजपरिघधरं चर्मवस्त्रं त्रिनेत्रं दैत्यानां संहरन्तं त्रिपुरविजयकं पार्वतीशं नमामि पार्वती समेत परमेश्वराय नमः आवाहयामि स्थापयामि पूजयामि पूर्वभागे श्रीहनुमन्तमावाहयामि उपब्रह्माशृणवच्छस्य पादं चतुश्रृङ्गो आञ्जनेयाय रामदासाय नमः आवाहयामि स्थापयामि पूजयामि पश्चिमभागे लक्ष्मणस्वामिनमावाहयामि ॐ श्री सुमित्रानन्दवर्धनाय नमः लक्ष्मणाय नमः आवाहयामि स्थापयामि पूजयामि
Tataha Uttarabharshve Bharatamavahajami Shatrughnamavahajami Vom Bhambharata Janamaha Vom Shatrughna Janamaha Vajvyabhage Sugriva Mavahajami Vom Sugriva Janamaha Ishanye Jambavantamavahajami Vibhishanamavahajami Vom Vibhishana Janamaha Agneye Angadamavahajami Vom Angada Janamaha Nirutyam Jambavantamavahajami Vom Jambavanta Jambavate Namaha Vame Bhumisuta Purastu Hanuman Paschat Sumitra Sutaha Shatrughno Bharatascha Parshvadalayoho Vayuvadi Kone Shucha Sugrivascha Vibhishanascha Yuvarat Tarasuto Jambavan Madhye Neela Saroja Komala Ruchim Ramam Bhajeshyamalam Pattabhishekam Nirvahinchetappudu Evaravaru Ye Prantallo Unnaro మన పెద్దలు చెప్పారు రామాయణంలో ఉండే సడ్డివేషాన్ని దృష్టిలో పెట్టుకుని రామచంద్రమూర్తి యొక్క శ్రీపాదాల వద్ద హనుమంతుడు కూర్చుని ఉన్నాడు రామునికి ముందు హనుమంతుడు ఉన్నాడు రామచంద్ర ప్రభువుకి కుడివైపున భరతుడు చామరాన్ని వీస్తూ ఉన్నాడు ఎడమ ప్రక్క శత్రుఘ్నుడు చామరాన్ని వీస్తూ ఉన్నాడు వెనుక ప్రక్క లక్ష్మణస్వామి రెండు చేతులతో ఒక చేతితో ఛత్రాన్ని పట్టుకుని రెండవ చేతితో చామరాన్ని విస్తూ అంటే రెండు చేతులు రాముని కైంకర్యంలోనే ఉండాలనేటువంటి గొప్ప సేవా నిరతుడు లక్ష్మణస్వామి అని వెనుక ప్రక్క ఉండి రామచంద్ర ప్రభువును సేవిస్తూ ఉంటాడు అలా వాయువాది కోణేశుచ ఆ వాయువ్య దిశలో సుగ్రీవుడు అలాగే ఆ తర్వాత ఈశాన్యంలో విభీషణుడు ఆగ్నేయంలో అంగదుడు నైరుతిలో జాంబవంతుడు ఉండి పట్టాభిషేకాన్ని ఆనాడు నిర్వహించారు వారందరినీ మనసా ధ్యానిస్తూ వారందరినీ ఇక్కడ ఆవాహన చేస్తూ పట్టాభిషేకాన్ని సమగ్రమైనటువంటి అంత బ్రహ్మరుద్రాది పరివారముతో సహితంగా ఆనాటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని సేవించి తరించిన వారందరినీ స్మరిస్తూ ఆ పరివార సమేతంగా రామచంద్ర ప్రభువుకి ఈ కుడివైపున ఉండే మండల ఆసాదన చేయడం జరిగింది ఆసాదన ఆవాహన అన్ని పూర్తయ్యి ఆ తర్వాత ఎడమ ప్రక్కన ఉండేటువంటి మండలంలో వరుసగా అష్టదిక్పాలక ఆవాహనం గరిష్యే Purva Dikbhaga Indraya Suradhyapata Jenamaha Vom Indram Vom Vishwataspirihabama Kejane Ebhya Asparamastu Kevalaha Namo Nata Damastaya Srushtekaranam Vom Indraya Suradhyapata Jenamaha Vahajami Sthapajami Pooja Jami Namastre Sanatha Janasita Seshavidvishe Pulomaja Kujambhoja Sambhogarza Bhajane Agne Dikbhaga Agneye Tejothapata Jenamaha Avahajami Sthapajami Pooja Jami Vom Agnindotam Vrunimahe Hotaram Vishwavejasam Asya Yagnasya Shukulam Saptarchashe Namasapta Jakpajat Yuktaje Vishveshwaraja Deva Jajajna Murtima Jatmane Yamye Jamadharma Mavahajami Vom Jamaja Somakum Surata Jamaja Duhudahari Yamukum Haitna Gacha Jekkuluto Arangurta Dharma Rajai Sarvesham Praninam Thamavartine Kala Jakala Rupa Japitrudam Pataje Namaha Nerdu Dikbhage Nerdu Mavahajami Sthapajami Pooja Jami Vom Moshu Nafpara Apara Nirudu Dharbhuha Avadhi Padishta Dushna Jasaha Namastamasta Girvana Garva Nirva Pakarini Asesha Duranatha Jarakshu Japataje Namaha Paschama Dikbhage Varuna Mavahajami Sthapajami Pooja Jami Vom Imamme Varuna Shruti Vamabhyayam 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 Paschama Rashtra Japataje Bhashapanaje Raktambaraja Piju Shadhavala Karamurtaje Vajavya Dikbhage Vaju Mavahajami Sthapajami Pooja Jami Vom Tava Vaja Vrutaspade Kastrujyama Darbhuta Vamsyamrnimahe Namastamasta Bhutanam Pranabhuta Javajave Sadagamana Shila Japavaka Priyabandhave Tadaha Uttara Dikbhage Kuberama Vahajami Sthapajami Pooja Jami Vom Somo Dhenukum Somo Arvanda Vajukum Somo Virankar Manyanda Dato Saranyam Vidyatyo Sadeyam Vidyushtravan Yodhasasmi Kubero Jaitu Shriman Alaka Nagareshwara Sengarasya Priyadakho Jakshanam Pataje Namaha Ishana Dikbhage Ishana Japasu Pataje Namaha Avahajami Sthapajami Pooja Jami
ओम आदिजगदस्तस्वरपदं देनिनमोसे होमहे वयम् भुजंगराज भूषाज भूतानां पतये नमः ईशानाय पशुपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि तदः पादुके आदिशेषमावाहयामि ओम अनंताय नागराजाय नमः आवाहयामि स्थापयामि पूजयामि राजदंडे श्री विश्वक्सेन आवाहयामि ओम श्रीमते विश्वक्सेनाय नमः आवाहयामि स्थापयामि पूजयामि तदा राजमुद्रिकायां लक्ष्मीदेवीम् आवाहयामि ओम ऐं ह्रीं श्रीं श्रीजै नमः हरेषु भूदेवीम् आवाहयामि हरद्वजे भूदेवीम् आवाहयामि नीलादेवीम् आवाहयामि चामरे श्रीवैनतेयम् आवाहयामि ओम तत्पुरुषाय विद्महे सुवर्णभक्षाय धीमहि क्षत्रे अनन्तमावाहयामि ओम अनन्ताय नागराजाय नमः